హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విక్రమ్ విహార ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ప్రజెంట్ ఉన్న ప్లేస్ మహారాష్ట్ర స్టేట్లో ఏంటంటే నాసిక్కి ఒక 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న బ్రహ్మగిరి పర్వతం మీద ఉన్నాం. సో ఈ బ్రహ్మగిరి పర్వతం ఏంటంటే చాలా ఫేమస్, ఎందుకంటే ఇక్కడసరికి బ్రహ్మదేవుడు తపస్సు చేశాడని అందుకే దీనికి బ్రహ్మగిరి పర్వతం వచ్చిందని చెప్తారు. అందులో ఇంకేందంటే బ్రహ్మగిరి పర్వతానికి బదులు ఇంకోటి ఏంటంటే గోదావరి జన్మస్థలం అని కూడా అంటారు. అంటే మనకి ఇప్పుడు ఆ కింద తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మొత్తం ఇట్లా కిందకి గోదావరి వెళ్ళి సముద్రంలో కలుస్తుంది కదా, ఆ గోదావరి నాపిదానికి పెద్ద పెద్ద డ్యాములు కూడా కడుతున్నారు. అంత పెద్ద గోదావరి సృష్టించబడింది, పుట్టింది బర్త్ ప్లేస్ గోదావరి జన్మస్థలం, గోదావరి పుట్టిన స్థలం ఇప్పుడు మీకు చూపించబోతున్నాను ఈ వీడియోలో వచ్చేసరికి. సో ఇది వచ్చేసరికి మహారాష్ట్రలో ఉంది అనమాట, గోదావరి పుట్టింది మహారాష్ట్రలోనే, ఇక్కడ నుంచే స్టార్ట్ అయింది. సో నేనున్న ప్రదేశం ఎట్లా ఉంటుందంటే అక్కడికి చేరుకోవాలంటే ఒక పెద్ద సాహసమే చేయాలి. గోదావరి జన్మస్థలం అంటే అసలు అది మామూలు తిక్కల వ్యాపారం కాదు, అది చాలా దూరం వెళ్ళాలి, చాలా జర్నీ చేయాలి, అది కూడా నేల మీద కాదు పైగా ఆకాశంలోకి, అంత హైట్ ఎక్కాలి. 1000 అడుగుల ఎత్తులో గోదావరి నది పుట్టింది, అంటే అది ఆ జన్మస్థలం ఎక్కడుందంటే 1000 అడుగుల ఎత్తులు కొండ మీద. సో ఇప్పటిదాకా ఏ కొండ ఎన్ని కొండలు చూసారు, ఇలాంటి ఒక అద్భుతమైన కొండ ఇప్పటిదాకా మీ జీవితంలో చూసినారు. ఆ కొండ ట్రెక్కింగ్ చేసి మేము ఆ గోదావరి పుట్టిన ప్లేస్కి వెళ్ళాము, ఆ గోదావరి వాటర్ తాగాము కూడా. అందులోనూ గోదావరి అక్కడే దానికి ముందే ఏదంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అందరూ కూడా ఒకేసారి ఒకే చోట కూర్చొని తపస్సు చేసిన ప్లేస్ అయితే ఇక్కడ ఉందన్నమాట అదంతా. సో అది ఎట్లా ఉంటుందంటే ఆ ప్లేస్, అక్కడ శివలింగాలు ఏమి ఉండవు, ఒక గుంత మాదిరి ఉంటుంది, ఆ గుంతలో నీళ్ళుంటాయి, ఒక 3 ఆ నీళ్ళల్లో మనకి కనబడి కనబడక లైట్ వేసి టార్చ్ చేసి చూడాలి ఆ ప్లేస్. అది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, అది ఖచ్చితంగా మీరు చూడాలి ఆ ప్లేస్ మొత్తం కూడా భలే ఉంటుంది అది. సో అందుకోసం ఏంటంటే ఎంత కష్టమైనా కానీ ఇక్కడ ఒక వింత అయితే ఉంది. సో అదే ఆ ప్లేస్ మొత్తం కూడా చాలా కష్టపడి ఈ వీడియో తీసాం మేమైతే. గోదావరి జన్మస్థలం అంటే మామూలు విషయం కాదు, అది ఎవరు చూడలేరు, ఇంత దూరం రాలేరు కూడా. అందుకోసం ఇంకా మీరు లేట్ చేయకుండా మనం అయితే వీడియోలోకి వెళ్దామండి. ఎవరన్నా కొత్త వాళ్ళు చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి, ముందు వీడియోకి లైక్ చేయండి. ఓకే, లెట్స్ గో. పారాషూట్ లేదు కానీ ఇక్కడ నుంచి దూకబుద్ధి అవుతుంది గాయ్స్, అన్ని అడుగులు ఎత్తులో ఉన్నాం చూడండి. మీకు ఇంకో సీక్రెట్ చెప్పినా, ఇక్కడ నుంచి చూస్తే నాసిక్లో ఉన్న బ్రహ్మగిరి పర్వతం తెలుసుగా మీకు, చాలా ఫేమస్, గంగానది గోదావరి నది అన్నీ పుట్టింది. అదిగోండి ఆ దూరంగా కనపడుతుంది ఆ కొండ, పొద్దున మొత్తం ట్రెక్కింగ్ కాకుండా అది ఎక్కి సాయంత్రానికి మళ్ళీ ఇది ఎక్కుతున్నాం, మామూలు విషయం కాదు. అది దీని మీద 1000 అడుగులు ఎత్తులో ఉంటుంది, అది చూడండి ఎంత పెద్దది చూడండి, అది మొత్తం 4-5 కొండలు ఉంటుంది. అదంతా ఎక్కి మధ్యాహ్నం నుంచి మళ్ళీ ఈ కొండ ఎక్కినాం హరియారా ఫోర్ట్, తోడ తీరిపోయింది అసలు. ఫ్రెండ్స్, అయితే మేము చేసే ప్రతి వీడియో కూడా ఇప్పుడు వచ్చే వీడియోస్ అన్నీ కూడా ప్రాణాలు రిస్క్లో పెట్టి చేసే వీడియోలే, ఎందుకంటే చాలా డేరింగ్ అండ్ డాషింగ్ ఉండాలి ఎలాంటి వీడియోలు చేయాలంటే, చాలా ప్రమాదకరమైన వీడియోలు మొత్తం కూడా చేస్తున్నాం ఇప్పుడు. చూసారా
పైకి నెట్ట నిలువుగా ఉంది చూడండి. చాలా గుండె ధైర్యం కావాలి ఇలాంటి సాహసాలు చేయాలంటే. అందులోనూ టెన్షన్స్ అయితే అస్సలు పడకూడదు, చాలా ఫ్రీగా కూల్గా ఉంటేనే మనం ఏమైనా. చూసారుగా ఫ్రెండ్స్ మొత్తం కూడా ఇప్పుడు దాకా మన అడ్వెంచర్ మొత్తం సక్సెస్ఫుల్గా అయిపోయింది. సో ఇప్పుడు మీరు చూడబోయేది ఏంటంటే అంతా వచ్చేసరికి అంటే గోదావరి తల్లి అంటారు కదా గంగానది అమ్మవారని, సో ఆవిడనమాట ఏమి వచ్చేసరికి చూడండి. అంటే టెంపుల్ లోపలికి రాగానే ముందు మనకి కనబడేది ఈ అమ్మవారి విగ్రహం అనమాట. ఈ అమ్మవారి విగ్రహం దగ్గర నుంచి ఏంటంటే ఇప్పుడు దాకా మీరు ఇట్లా చూసుంటారు గోదావరి తల్లి అమ్మవారు కానీ గంగానది మొత్తం కూడా విగ్రహాలు ఉంటాయి అన్నమాట, వాటికి కూడా దేవతలు ఉంటారు, సో వాళ్ళని పూజిస్తారు. అయితే ఆవిడ కింద నుంచి ఇక్కడ చూడండి ఒక నంది విగ్రహం మాదిరి ఉంది చూసారా, ఆ నంది నోట్లో నుంచి వాటర్ వస్తూ ఉంటాయి. ఈ వాటర్ ఎక్కడి నుంచి వస్తున్నాయంటే వర్షాలు పడినప్పుడు ఈ కొండల్లో గుట్టల అడవుల్లో ఉంచి ఉన్న వాటర్ స్టోర్ అనే మొత్తం కూడా ఒక దారిలాగా ఏర్పాటు చేసి ఒక నంది నోట్లోంచి వచ్చినట్టు దీన్ని ఇట్లా అమర్స్తారు. సో ఆ వాటర్ ఇక్కడ నుంచి వచ్చింది అంటే జనం మొత్తం ఏం చేస్తారంటే ఆ వాటర్ మొత్తం వాటర్ బాటిల్లో పట్టుకొని తాగి తల మీద జల్లుకొని ఇక్కడ నుంచి వాటర్ తీసుకెళ్తారు చూడండి. సో దాని ముందు ఒక పెద్ద గాబు ఉంది అంటే ఒక తొట్టి లాంటిది, మొత్తం నీళ్ళు మొత్తం ఇక్కడ స్టోర్ అవుతాయి చూడండి. సో ఇంకా ఇక్కడ లోపలికి దిగనివ్వరు, ఓన్లీ వాటర్ బాటిల్లో నీళ్ళు తీసుకుని వెళ్ళిపోవడం, ఎందుకంటే ఇదే జన్మస్థలం కాబట్టి ఇక్కడే నది పుట్టింది కాబట్టి పవిత్రమైన స్థలం అని ఎవరు దిగనివ్వరు. అంటే దారిలో ఏమేమి చేస్తారో మనకు తెలియదు కదా, అందుకోసం ఏంటంటే జస్ట్ టచ్ చేసి తల మీద జల్లుకొని వెళ్ళిపోవడం. ఇక్కడ లోపల బ్రహ్మ విష్ణు మహేశ్వరం ముగ్గురు తపస్సు చేసిన ప్లేస్ ఒకటి ఉందని చెప్పాను కదా, ఇప్పుడు అవి చూపిస్తారన్నమాట. అంటే మూడు శివలింగాలు ఒకే చోట, చాలా బాగుంటుంది చూడండి గాయస్ లోపల. సో లైట్ వేస్తే కానీ అది మనకు కనబడదు, అంత సీక్రెట్గా ఉంటుంది లోపల. సో బాగా అబ్జర్వ్ చేయండి అని చెప్పేది కూడా వినండి. గంగధారి కుండ 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 కుండ
సో చూడండి గాయస్, ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి, లైట్ టార్చ్ వేసి నీట్గా అబ్జర్వ్ చేయండి. ఆ యొక్క దాంట్లో ఒక రోల్ లాగా ఉంటుందన్నమాట, మనం ఇంట్లో రోల్ లాగా. ఆ రోల్ లోపల ఏంటంటే మూడు రాళ్ళు, మీకు మూడు ఒక ట్రయాంగిల్ షేప్లో ఉంటాయి. వాళ్ళే బ్రహ్మ విష్ణు మహేశ్వర అని ఆయన చెప్తున్నాడు హిందీలో మొత్తం కూడా. సో మొత్తానికైతే ఎంత అద్భుతమైన ప్లేస్. నాసిక్ చాలామంది వెళ్ళాలి చూడాలనుకునే స్థలం మీకు చూపించాను. ఇక్కడ ఇంకొక 1 కిలోమీటర్ నడిస్తే ఏంటంటే శివుడి యొక్క మోకాళ్ళ గుర్తులు, ఆయన జడల గుర్తులు అయితే ఉన్నాయంట. సో చాలా అద్భుతమైన వీడియో, మనకి ఇంకొక 1 కిలోమీటర్లో నెక్స్ట్ వీడియో రాబోతుంది. సో ఏమైనా కొత్తలు అయితే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతే, లాస్ట్ ఎండింగ్ మిస్ అవ్వద్దు, ఎండింగ్ మంచి సస్పెన్స్ ఉంది. చివరిదాకా వీడియో చూడండి, ఎక్కేదానికన్నా దిగేది చాలా హైలైట్గా ఉంటుంది కొండ. ఓకే, మొత్తానికైతే ఈ గోదావరి ధర్మశాల మొత్తం కూడా చూపించాను. అదే టెంపుల్ మనం జర్నీ మొత్తం కూడా సక్సెస్ఫుల్గా మొత్తం వీడియో ఫినిష్ చేసాము. కెమెరా ఎలా ఉండటం వల్ల మన వీడియో ఫుల్ సక్సెస్ అయిపోయింది. మొత్తం క్లియర్గా ప్రతిదీ వివరంగా అన్నీ కూడా క్లియర్గా చూపించాను. ఈ వీడియో సరికి అద్భుతంగా ఉంది. సో ఆ గోదావరి ధర్మశాల ఎక్కడంటే బస్టాండ్ పడినప్పుడు ఇక్కడ నుంచి ఆ వాటర్ మొత్తం కూడా ఎంత పెద్ద లోయ నేను ఎక్కడ ఉంటానో చూడండి. సో ఇక్కడ నుంచి ఏంటంటే అవి మొత్తం కూడా పారే అట్లా, అదిగోండి వాటర్ దూరంగా కనపడుతుంది చూసారా, చాలా దూరంలో అట్లా వెళ్తాయి అనమాట. ఇదే గోదావరి మొత్తం కూడా. సో చాలా మంచి వీడియో అందరూ నచ్చింది అనుకున్నాను. వీడియో నచ్చితే వీడియో ఖచ్చితంగా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ఇంకా ఇంట్రెస్టింగ్ అయితే మళ్ళీ కలుద్దాం. మీ విక్రమ్ విహారీ.